ప్రభుత్వానికి నమస్తులతో ప్రతిభా బయోటెక్ కొకలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న నాటుకోళ్ల పెంపకం, ఆసిల్ కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న యువరైతు. వివిధ దశల్లో ఖరీఫ్ మొక్కజొన్న పంట, నీటి ఎద్దడి ప్రాంతాల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్యం. పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి, అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం. మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టంగా తినే వంటకం నాటుకోడి కూర. మాంసం రుచుల్లో నాటుకోడి రుచే వేరు. ఈ మధ్య పల్లె పట్టణ ప్రాంతాల్లో నాటుకోళ్లకు మహాక్రేజ్ పెరిగింది. దీంతో చాలా మంది యువత వీటి పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలను గడిస్తున్నారు. ఈ కోవలోనే నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ నగర శివారులో తమిళనాడుకు చెందిన ఆసిల్ రకం కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. మరి ఆ రైతు పెంపకం ఏ విధంగా ఉంది, మార్కెట్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఆయన ద్వారానే తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ కోళ్లను పలు రంగుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి కదూ. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ప్రక్కన ఉన్న ఈ గ్రామం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బ్రాహ్మణపల్లి. 1000 గజాలలో ఉన్న ఈ షెడ్లో తమిళనాడుకు చెందిన ఆసిల్ కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నాడు ఈ యువ రైతు రంగా. యువరైతు రంగాది నల్గొండ జిల్లా పియ్యేపల్లి మండలం వద్దిపట్ల గ్రామం. డిగ్రీ వరకు చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఇంటి వద్దే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం వ్యవసాయ అనుబంధంగా నాటుకోళ్లను పెంచాలనుకున్నారు. అయితే అందులో అనుభవం కోసం ఇంటి వద్దే షెడ్ నిర్మాణం చేసి మొదట కాంట్రాక్ట్ పద్ధతిలో బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేపట్టాడు. అనుభవం వచ్చిన తర్వాత ఖర్చుతో త్వరగా మార్కెట్కు వచ్చే రకాల గురించి పలుచోట్ల పరిశోధించాడు. చివరకు తమిళనాడులో ఉత్పత్తయ్యే ఆసిల్ రకం నాటుకోళ్లను పెంపకానికి ఎంచుకున్నాడు. నగర శివారులో షెడ్ను లీజుకు తీసుకుని గత 2 ఏళ్లుగా వీటి పెంపకం చేపడుతున్నారు. ఈ నాటుకోళ్ల ఫార్మింగ్ అనేది దీన్ని ఎంచుకోవడం జరిగిందండి. సో ఆ వేళ మేము ఏ బ్రీడ్ అయితే నాటుకోళ్ళల్లో చాలా బ్రీడ్స్ ఉన్నాయి, మన వనరాజ కానీ గిరిరాజ కానీ ఆర్ఐఆర్, సో అదేవిధంగా ఇండిబ్రో అని, సో ఇవన్నీ బ్రీడ్ని మేము రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాలకి ఇట్లా వెళ్ళడం జరిగింది. మన ఆల్ ఓవర్ ఇక్కడ ఇండియాలో వచ్చేసి మ్యాక్సిమం మేము ఆంధ్ర కానీ తెలంగాణ, టోటల్ హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు వెళ్ళాం, ఛత్తీస్గఢ్, సో దాని తర్వాత చెన్నై, ఈ విధంగా అన్ని చోట్ల వెళ్ళి ఏ బ్రీడ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మనకు ఫీడ్ కన్జంప్షన్ మన దగ్గర బ్రీడ్ అయితే వేరేవైనా సరే ఏదైనా మనం ఊర్లో ఉండే నాటుకోళ్ళు పెంచుకోవడం మూలంగా ఏమవుతుందంటే అవి దగ్గర 7 నుంచి 8-9 కేజీస్ దాకా ఫీడ్ తీసుకొని మనకు 1 కేజీ మాత్రమే, 250 గ్రామ్స్ మాత్రమే వెయిట్ రావడం జరుగుతుంది. ఇందు మూలంగా ఏమవుతుందంటే మనకు ఫీడ్ కన్జంప్షన్ ఎక్కువై మీట్ అంటే పెట్టుబడి ఎక్కువై దిగుబడి తక్కువ రావడం జరుగుతుంది. సో ఇందు మూలంగా మేము ఇది కాదు, మనం వేరే ఏదైనా బ్రీడ్ సెలెక్షన్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇట్లా ఈ విధంగా మేము రీసెర్చ్ వేళ వెళ్ళినప్పుడు మేము చెన్నై వచ్చేసి వాళ్ళు అసిల్ని కమర్షియల్గా అక్కడ సిండికేట్గా చేస్తూ ఉంటారండి. సో అదొక బ్రీడ్ని మేము అక్కడ గమనించి సో ఆ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అది 4 కేజీ ఫీడ్ తీసుకొని మనకు 1.5 కేజీ బాడీ వెయిట్ రావడం జరుగుతుంది. ఒకవేళ 5 కేజీ తీసుకున్నా కానీ 2 కేజీ బాడీ వెయిట్ రావడం, అంటే 2 కేజీ ఫీడ్కి మనకు అరౌండ్ 750 గ్రామ్స్ మీట్ పడడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫీడ్ని ఆ యొక్క బ్రీడ్ని మేము సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫార్మింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేసి మేము అక్కడ ఫార్మర్ని కూడా కొంతమంది కలవడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుంచే బల్క్గా తీసుకొచ్చి ట్రేడర్లు ఇక్కడనే వాటిని సేల్ చేసి ఇక్కడనే అమ్మడం జరుగుతుంది. సో ఇందు మూలంగా మేమేం ఆలోచన చేసినామంటే అక్కడ నుంచి అక్కడ జరిగిన ప్రొడక్షన్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ ప్రొక్యూర్ చేసుకుని ట్రేడర్లు అమ్ముకునే బదులు మనమే దీన్ని ఎందుకు మన హైదరాబాద్లోనే మన సిటీ శివార్లనే దగ్గరలోనే మనం దీన్ని ఎందుకు ప్రొడక్షన్ చేసి మనం ఎందుకు మన దగ్గరలో ఉన్న కస్టమర్ని మనం ఎందుకు అందియలేము అనే ఆలోచనతోటి అక్కడ నుంచి చిక్స్ తీసుకొని మేము ఇక్కడ సిటీ శివారులో హైదరాబాద్ శివారులో ఒక 10-15 కిలోమీటర్స్ అరౌండ్ దగ్గర మన ఔటర్ రింగ్ రోడ్ శివారులో బొంగళూరు గేట్ దగ్గర నుంచి అంటే అబ్దుల్లాపూర్ మెట్ అండి, ఈ మన ఫామ్ లొకేషన్ వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్ మండలు కొహెడా దగ్గర బ్రాహ్మణపల్లి అనే విలేజ్ దగ్గర మేము ఇక్కడ ఒక 10,000 స్క్వేర్ ఫీట్ షెడ్ని లీజ్కి తీసుకొని మేము ఇక్కడ ఈ యొక్క ఫార్మింగ్ని స్టార్ట్ చేసుకుందాం అనుకుని ఇక్కడ స్టార్ట్ చేశామండి.
टू नीचे टू थ्री थौज मध्य बैच वे विधा एंक मन दर प्रोडक्न अनेपड़की मन को रोटेशन अवते विधा मन दर वे फस्ट वे कस्टमर मन को अरउंड प्रति सारी इकड़के वे विधा मन सारी बैच स्टार्टे मन को आल ओवर मैं बैच स्टार्ट चेंडिंग दाका मन दर को उड़े विधा मैं बैच वैज़ प्लांटी बैच को 2000-3000 अराउंड विधा बैच बैच को मन को मंथली इनकम वे विधा और बैच थ्री मंथ्स दाका वेट लेकिन 4 months दाका वेट का मंथ को बैच वेसको मूल में प्रति मंथ इनकम रावे जरूरत सो इन मूल में एमेंटे मेम ओन मार्केटिंग सेवर मा दर कस्टमर मे वा डेली वाल सप्लाई इवड़ू सो इन मूल में दगर हैदराबाद शिवार मूल में కొంత మార్కెట్ మీద గిట దగ్గర ఉండి మాకు మార్కెట్ గిట ఇబ్బంది లేదు ప్రొడక్షన్ గిట మాకు ఆగిపోకుండా ఎప్పటికీ ప్రొడక్షన్ అయ్యే విధంగా కూడా ప్లానింగ్ చేసుకొని మేము ఇక్కడ ఫార్మింగ్ స్టార్ట్ చేసి మేము గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫార్మింగ్ చేసి దీంట్లో లాభాలను గడిస్తున్నామండి ఈ కోళ్ళలో వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుంది మొదటి 30 రోజులు జాగృత వహిస్తే ఇక ఎలాంటి రోగాలు రావు రైతు రంగ ప్రణాళికాబద్ధంగా ఒక బ్యాచ్ అనంతరం మరో బ్యాచ్ వచ్చే విధంగా పెంపకం చేపడుతున్నారు మార్కెట్ కు వచ్చిన కోళ్ళను నగరంలోని చికెన్ షాపు యజమానులే వచ్చి హోల్సేల్ గా కొనుక్కుని పోతున్నారు స్థానికంగా కూడా రీటైల్ గా అమ్ముతూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు బ్రీడ్ ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫీడ్ వచ్చేసి ఒక బర్డ్ వచ్చేసి మనకు అరౌండ్ 4 kg ఫీడ్ తీసుకొని కేజీన్నర బాడీ weight రావడం జరుగుతుంది సో ఒక చిక్ వచ్చేసి మనకు అరౌండ్ 30 నుంచి 40 రూపాయస్ మధ్యలో ఈ ఒక మనకు రేట్లు అనేది ఉండడం జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ మేమే చేసుకుంటున్నామండి మాతో పాటు ఇంకో 10 మంది రైతులం 10-20 మంది రైతులం మేము అందరం కలిసి ఒక వెహికల్ కు వచ్చేసి 30,000 ట్రాన్స్పోర్ట్ అవుతదండి నాకు 3,000 కోసం అరౌండ్ నాకు ఒక బర్డ్ కు వచ్చేసి 10 రూపాయస్ ట్రాన్స్పోర్ట్ పడుతుంది అందరం కలిసి తెచ్చుకోవడం మూలంగా మాకు కొద్దిగా రేట్లు అనేది తక్కువ తోటి రావడం జరుగుతుందండి కేజీ ఫీడ్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ రేట్లు అయితే హైక్ ఉన్నాయండి అంతకు ముందు మనకు అరౌండ్ 30 రూపాయస్ లోపటనే మనకు మేకింగ్ చేయడం అనేది జరుగుతుంది స్టార్టింగ్ వచ్చేసి మనము ఒక బర్డ్ అనేది 30 డేస్ వరకు చాలా జాగృతగా కాపాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి బ్రూడింగ్ అదే విధంగా మెడికేషన్ సో మనం 30 డేస్ ఫస్ట్ మనం బ్యాచ్ అనేది రిజల్ట్ 30 డేస్ మీదనే ఫస్ట్ 20 నుంచి 30 డేస్ మీదనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది మనం ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నాం అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో అప్పుడు మనకు మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది తర్వాత 30 డేస్ ఆఫ్టర్ 30-40 డేస్ తర్వాత మనకు మోర్టాలిటీ రేట్లు అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఆ 30-40 డేస్ వచ్చేసి మనం జాగ్రత్తగా వాటికి వ్యాక్సినేషన్ టైం టు టైం వ్యాక్సినేషన్ అదే విధంగా టైం టు టైం మెడిసిన్ టైం టు టైం వాటికి క్వాలిటీ ఫీడ్ అంటే మనకు స్టార్టింగ్ వచ్చేసి కంపెనీ ఫీడ్ మనకు అరౌండ్ 30 డేస్ కు వచ్చేసి 500 నుంచి 600 గ్రామ్స్ మాత్రమే ఒక బర్డ్ ఫీడ్ తీసుకోవడం జరుగుతుంది సో అందుమూలంగా మనము స్టార్టింగ్ మనం డైరెక్ట్ గా మనం మేకింగ్ చేసిన ఫీడ్ కాకుండా కంపెనీ ఫీడ్ తీసుకోవడం మూలంగా దాంట్లో కావాల్సిన న్యూట్రిషన్స్ మనకు చిక్కి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ వచ్చేసి మనం ప్రీ స్టార్టర్ అదే విధంగా బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ అయినా సరే దేశీ ప్రీ స్టార్టర్ అయినా ఒక 15 డేస్ ప్రీ స్టార్టర్ అదే విధంగా తర్వాత ఒక 15 డేస్ దేశీ స్టార్టర్ అయినా సరే బ్రాయిలర్ స్టార్టర్ అయినా వాడుకొని దాని తర్వాత మనము ఫీడ్ ఇంటేక్ అనేది 30 డేస్ చాలా తక్కువ ఉంటుందండి ఓన్లీ 30 డేస్కి వచ్చేసి 500 గ్రామ్స్ మాత్రమే తీసుకుంటారు 500-600 గ్రామ్స్ తర్వాత ఆఫ్టర్ 40 డేస్ మనకు ఫీడ్ ఇంటేక్ అనేది పెరుగుతుంది ఆ టైంలో ఏంటంటే పెద్దగా మోర్టాలిటీస్ రావు కాబట్టి కొద్దిగా న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ అయినా కానీ పెద్దగా ప్రాబ్లమ్స్ రావు ఇది మనం బ్రాయిలర్ కాదు కాబట్టి నాటి టైపే కాబట్టి కొద్దిగా రెసిస్టెన్స్ పవర్స్ ఎక్కువ ఉంటుంది దీనికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా లైట్గా ఏదైనా కొద్దిగా న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ అయినా కానీ పెద్దగా ప్రాబ్లమ్స్ రావు సో ఇందు మూలంగా మేమే ఫీడ్ని తయారు చేసుకుని డైరెక్ట్గా దానికి కావాల్సినటువంటి సోయా కానీ లేదంటే అదేవిధంగా పల్లిచెక్క కానీ లేదంటే దానికి కావాల్సిన మినరల్ మిక్చరు అన్నీ మేమే డైరెక్ట్గా తెప్పించుకొని మేమే వాటిని మిక్స్ చేసుకొని వేసుకోవడం మూలంగా మాకు ఫీడ్ కాస్ట్ అనేది అరౌండ్ ఒక కేజీకి వచ్చేసి 5-10 రూపీస్ తగ్గడం జరుగుతుంది మాకు అరౌండ్ ఒక బర్డ్ మీద మేము 30-40 రూపీస్ ఇక్కడనే సేవ్ చేసుకుంటాం మార్కెట్ అనేది ప్రొడక్షన్ అనేది తర్వాత సంగతి అండి మనం ఫస్ట్ పెంచుతున్న బర్డ్ మీద మనం సేవింగ్స్ చేసుకోవాలి స్టార్టింగ్ మనకు ఒకవేళ మార్కెట్ లేకున్నా కానీ కొద్దిగా మనం లాస్లో వెళ్ళినా కానీ మనం సేవ్ చేసుకోవడం మూలంగా మీద ఒక 30-40 రూపీస్ అవన్నీ మిగిలడం జరుగుతుంది సో నేను కొత్తగా వచ్చే రైతులని గిట చెప్పేది ఏంటంటే దీంట్లో వచ్చే ముందల దీనికి ఒక కొంత ఫార్మింగ్ గురించి తెలుసుకొని ఈ యొక్క ఫార్మింగ్ గురించి ట్రైన్ తీసుకొని అయినా సరే మా దగ్గర వచ్చే రైతులను అయితే మేము మాకు మా ఫామ్ని విజిట్ చేసే రైతులను మేము ఫ్రీగా ట్రైన్ చేస్తున్నామండి మా దగ్గర చిక్స్ తీసుకునే రైతులను కూడా మేము అందరం అసోసియేట్ అయ్యి ట్రేడర్లు మీడియేటర్లు వీళ్ళందరూ అసోసియేట్ అయ్యి ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నాం మనం రైతులం కూడా మనం ఒక అసోసియేట్ అయ్యి డైరెక్ట్గా వాళ్ళ ట్రేడర్ల మీద మీడియేటర్ల మీద డిపెండ్ కాకుండా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఫీడ్ తీసుకోవడం కానీ లేదంటే చిక్స్ తీసుకోవడం కానీ వాళ్ళ కమిషన్ తీసి మనకి ఇస్తున్నాం కాబట్టి ఆ విధంగా డిపెండ్ వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనమే రైతులం అందరం అసోసియేట్ అయ్యి మంచి ఒక కోఆర్డినేషన్ తోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మనమే ట్రాన్స్పోర్ట్ కట్టుకొని అంత 10-15 మంది రైతులను డైరెక్ట్ తెప్పించుకోవడం మూలంగా మనకు చిక్ మీద అనేది వచ్చేసి మనకు చిక్ కాస్ట్ తగ్గడం జరుగుతుంది అదేవిధంగా అందరం కలిసి ఫీడ్ మనం డైరెక్ట్గా కంపెనీ మీద ఆధారపడితే వాళ్ళ యొక్క మార్జిన్ వాళ్ళు తీసుకొని మనకు హై రేట్లలో కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి ఆ రేట్లు వచ్చేసి సో ఇందు మూలంగా ఏమవుతుందంటే వాళ్ళ కంపెనీ రేట్లు ఎక్కువ ఉండడం ద్వారా మనకు కొద్దిగా ఫీడ్ రేట్ గిట ఎక్కువ అవుతుంది సో మనమే ఒక రైతులం అందరం కలిసి ఫీడ్ని గిట మనం డైరెక్ట్
కంపెనీ నుంచి లేదంటే డైరెక్ట్ ప్రొడక్టే మనం ప్రొక్యూర్ చేసుకొని వాటిని మనం మేకింగ్ చేసుకొని వేసుకోవడం మూలంగా మనం ఫీడ్ కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. సాధారణంగా నాటుకోడి మార్కెట్లో అమ్ముకోవాలంటే కనీసం 7 నుండి 8 నెలల సమయం వరకు పెంపకం చేపట్టాలి. కానీ ఈ ఆసిల్ కోళ్ళు కేవలం 95 రోజుల్లోనే 4 కిలోల ఫీడ్ తిని కిలోన్నర బరువు పెరుగుతున్నాయి. మార్కెట్లో కిలో ఫీడ్ 30 రూపాయలు పలికిన 4 కిలోలకు 120 రూపాయలు ఖర్చవుతుంది. వ్యాక్సిన్, మెడిసిన్లు, ఇతరాత్ర ఖర్చులు మరో 20 రూపాయలు వేసుకున్నా ఒక్కో కోడిపిల్ల రవాణా ఖర్చులతో కలుపుకుని ధర 40 రూపాయలు పలుకుతుంది. మరో 20 రూపాయల షెడ్ లేబర్ ఖర్చులు వేసుకున్నా ఒక కోడి కిలోన్నర బరువు పెరిగేందుకు పెట్టుబడి 200 రూపాయలు అవుతుంది. అంటే మార్కెట్లో సరాసరి హోల్సేల్గా కిలో 250 రూపాయలకు అమ్మినా కిలోన్నరకు 345 రూపాయల ఆదాయం వస్తుంది. ఇలా ఈ రైతు ప్రతి 3 నెలలకు 2 నుండి 3 వేల కోళ్లను ఒక బ్యాచ్ చొప్పున అమ్ముతున్నారు. అంటే 3 నెలలకు 2 వేల కోళ్ల చొప్పున చూసుకున్నా 560,000 ఆదాయం వస్తుంది. ఇందులో పెట్టుబడి 4 లక్షలు తీసివేసినా 3 నెలలకు 160,000 నికర ఆదాయం పొందుతున్నారన్నమాట. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో మొక్కజొన్నను సమయానికి విత్తారు. అయితే తరువాత వరుణుడు ముఖం చాటేశాడు. కొన్ని చోట్ల సరైన వర్షపాతం లేక నీటి కటకటతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న మొక్కజొన్న పైరులో ఇప్పుడు చేపట్టాల్సిన యాజమాన్యం, సస్యరక్షణ చర్యలను ఇప్పుడు చూద్దాం. స్థిరమైన దిగుబడితో నమ్మకమైన రాబడినిస్తూ అనుకూల పరిస్థితుల్లో రైతుకు ఆశించిన ఫలసాయాన్ని అందిస్తోంది మొక్కజొన్న పంట. అందుకే ఏటాదిని విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. సాగు ఖర్చులు ఎకరాకు 15 నుంచి 20 వేలకు మించకపోవటం, కూలీల అవసరం తక్కువగా ఉండటం, కేవలం 3 నుంచి 4 తడులతోనే పంట చేతికి వస్తూ ఉండడంతో రైతులకు మొక్కజొన్న సాగు ఆశాజనకంగా ఉంది. మన ప్రాంతంలో ఖరీఫ్ మొక్కజొన్నను వర్షాధారంగా సాగు చేస్తారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో సమయానికే మొక్కజొన్న విత్తారు. ప్రస్తుతం పైరు 20 నుంచి 40 రోజుల దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో యాజమాన్య నిర్వహణ రైతుకు కష్టంగా మారింది. మొక్కజొన్న భూమి నుంచి అధికంగా పోషకాలను సంగ్రహించే పంట. అందువల్ల నిర్దేశించిన ఎరువులను సకాలంలో అందించాలి. ప్రస్తుతం 30 నుంచి 35 రోజుల దశలో ఉన్న పైరుకు ఎకరాకు 40-50 కిలోల యూరియాను పైపాటుగా అందించాలి. ఎరువు వేసిన వెంటనే దంతే లేదా గొర్రుతో అంతర కృషి చేస్తే ఎరువు మట్టితో కప్పివేయబడి వేళ్లకు అందుతుంది. అంతర కృషి వల్ల మట్టి మొక్క మొదళ్లకు ఎగదోయబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. భూమి గుళ్లబారడం వల్ల వేళ్లు గాలి పోసుకుని పంట ఏపుగా దృఢంగా పెరుగుతుంది. పైరు 50 నుంచి 55 రోజుల దశలో మరోసారి 40 నుంచి 50 కిలోల యూరియాతో పాటు 15 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేయాలి. ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. వర్షాలు అనుకూలంగా లేక నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఎరువులను పైపాటుగా అందించటం అంత శ్రేయస్కరం కాదు. ఈ దశలో మొక్కలు వేళ్ల ద్వారా పోషకాలను సంగ్రహించలేని స్థితిలో ఉంటాయి. అందువల్ల మొక్కలు కోలుకునేంత వరకు పోషకాలను ఆకుల ద్వారా అందించే ప్రయత్నం చేయాలి. యూరియా 20 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తాత్కాలికంగా నీటి ఎద్దడిని తట్టుకుని ఆకుల ద్వారా నత్రజని పోషకం మొక్కలకు అందుతుంది. దీని తర్వాత 3 19లు 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే మొక్కల్లో భాస్వరం లోపించకుండా నివారించవచ్చు. విత్తిన నెల రోజులకు అంతర కృషి సాధ్యం కానప్పుడు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వీటి నివారణకు 2,4-D సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి చాళ్లలో పిచికారీ చేయాలి. మొక్కల మధ్య ఉన్న కలుపును కూలీలతో నివారించాలి. 30 రోజుల దశలో అంటే మోకాలెత్తులో ఉన్నప్పుడు పూత దశ, గింజ పాలు పోసుకునే దశలు కీలకమైనవి. ఈ దశలో నీటి ఎద్దడి ఉండకూడదు. వర్షాధారంగా సాగు చేసినప్పటికీ ఈ దశల్లో రైతు నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. మొక్కజొన్నను బోర్ల కింద సాగు చేసే రైతాంగం పైరు కీలక దశల్లో తగిన నీటి సదుపాయం కల్పించాలి.
అనేక ప్రాంతాల్లో మొక్కజొన్నను కాండంతలు చుప్పురుగు ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు బెడద ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. ఒకవేళ మొక్కలు తట్టుకుని నిలబడినా పొత్తు సైజు తగ్గిపోయి ఆశించిన దిగుబడి పొందడం కష్టం. ఈ పురుగు మొక్క మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల దశ నుంచి ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపై ఉన్న పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత ముడుచుకుని ఉన్న ఆకుల ద్వారా కాండంలోకి చేరుతాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత పొడవాటి చిల్లులు వరుస క్రమంలో ఆకులపై కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినటం వల్ల మొక్క చనిపోయి ఎండిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ అంటారు. ఈ దశలో మొవ్వును లాగితే తేలిగ్గా ఊడి వస్తుంది. తర్వాతి దశల్లో ఇవి పూతను కంకిని ఆశించటం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కాండం తొలుచు పురుగు నివారణకు పొలంలో కలుపు చెత్తా చెదారం లేకుండా జాగ్రత్త వహించాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పైరు 30 రోజుల దశలో ఎకరాకు 3 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను మొక్కల మొవ్వు సుడులలో వెయ్యాలి. దీనివల్ల మొక్క విషతుల్యమై పురుగు చనిపోతుంది. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా సమయానుకూలంగా మేలైన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మొక్కజొన్న నుంచి ఆశించిన ఫలితాలు పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి విస్తారంగా సాగవుతోంది. అయితే ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ముందుగానే పలకరించడంతో తెలంగాణలో పత్తి విస్తీర్ణం సాధారణ స్థాయికి మించి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు వరకు పత్తి విత్తుకునే వీలుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలతో పాటు బెట్ట పరిస్థితులు ఉన్నందువల్ల వీటి నుండి గట్టెక్కేందుకు పాటించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. పత్తిని పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి ఎగుమతుల్లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తరువాత తెలుగు రాష్ట్రాలు పత్తి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పత్తి 20 నుంచి 45 రోజుల దశలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. కొన్ని చోట్ల అధిక వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల బెట్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రంజిత. వాణిజ్య పంట పత్తిలో పోషకాలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనం నత్రజని, భాస్వరం, పొటాష్ రూపంలో మనం ఎరువులను అందిస్తూ ఉంటాము. కాకపోతే విత్తుకునే కంటే ముందే ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే ఫామ్ యార్డ్ మెన్యూర్ రూపంలో కూడా ఎకరానికి 4 టన్నుల చొప్పున గనక మనం ఎరువుని గనక ఫీల్డ్కి తోలుకున్నట్లయితే చాలా వరకు మనం నేలలో గనక సమతుల్యత పాటించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ప్రతి సంవత్సరం ఒకే పంట అంటే పత్తి తర్వాత పత్తి అలా కంటిన్యూస్గా సాగు చేసుకోవడం వలన చీడపీడల ఉధృతి అనేది ఎక్కువడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎకరానికి 1-4 కిలోల వేప నీమ్ కేక్ కూడా వాడుకున్నట్టయితే చాలా వరకు ఈ తెగుళ్ళ ఉధృతి కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే ఫెర్టిలైజర్స్ కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనం ఒక పంటకి నత్రజని, భాస్వరం మరియు పొటాష్ రూపంలో ఎరువులను అందిస్తూ ఉంటాము. ఈ పోషకాలని సాధారణంగా వివిధ రూపాలలో కాకుండా సూటి ఎరువుల రూపంలో కనుక అందించుకున్నట్లయితే చాలా వరకు రైతుకి పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పత్తి సాగులో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం బీటీ పత్తి హైబ్రిడ్లనే రైతులు సాగు చేస్తున్నారు. కాబట్టి వీటి సాగులో కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి నత్రజని, భాస్వరం, పొటాష్లను 48, 24, 24 అంటే ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, అలాగే 24 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులు కనుక సాగు వాడినట్లయితే ఆ పంటకు సరిపడా ఎరువులు అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి సరిపడా విత్తుకునే కంటే ముందు ఆఖరి దుక్కులో కనుక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వాడినట్లయితే ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఆఖరి దుక్కులోనే వేసుకొని పొలమంతా కలిసేటట్టు దున్నుకోవాలి. ఒకవేళ అది దొరకని పక్షంలో డిఏపీ కనుక కాంప్లెక్స్ ఎరువు అయినటువంటి డిఏపీ కనుక వాడిన పక్షంలో చూసుకున్నట్లయితే ఎకరానికి 50 కిలోల చొప్పున డిఏపీ వాడినట్లయితే సరిపోతుంది. పత్తి పంటని
साधारण वर्षाधार अदे विधा नीति तड़ कर तड़ कटी सारी बेट परस्थित कम मंदर कर वेसकोदल भूमि मीद केसक चाल वरक वेस्ट अवाना अवकाश होबटी नेपथ्य फोलियार अप्लीकेशन द्वारा मन पोषकाल पट के अच्छु यह नेपथ्य चूसक साधारण मन यूरिया यानी डीएपी यानी लीटर को इरवे ग्रामल चोपना मोक अच्छु अभी लेदा 1304-45 यानी 1999 यानी इधर एक्व अच्छा अवकाश उ बेट परस्थित चूसक साधारण रसम पीलचे पुर्गल या उधति एक्वाना चाल वरक अवकाश उ नेपथ्य मन रसम पीलचे पुर्गल की एदे मंदल पिचकारीमो अभी एरवल तो पोषकाल कल पिचकारीकते मन स्प्रेइंग से खर्चु दादापू रेस पिचकारीकने बदल चाल वरक सगा सग तग्चा अवकाश उ अदे विधा मन पोषक ने आकल के अंदर आकल नीचे अब्जॉर्प्शन फास्ट उ एकरा साधारण इंदाक मन अक 25 किलोल यूरिया 10 किलोल म्यूरेट आफ् पोटाश पड़ती इप्पुडु केवलम 2-3 केजील यूरिया तोटे दादापुगा मन एकरम कवर चेयडानिकि अवकाश उंटुंदि दीनि वल्ल यूरिया एरुवुलकये खर्चु गानी अदे विधंगा स्प्रेइंग्स 2-3 स्प्रेइंग्स कंटे तो पोलिस्ते दानिकये खर्चु गानी चाला वरकु तग्गडानिकि अवकाश उंटुंदि वैरस् तेगुळ्ळु बोप्पायि रैतुलकु शापंगा माराई లక్షల్లో పెట్టుబడి పెట్టి ఎన్నో ఆశలతో సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయానికి అనేక తెగుళ్లు ఆశించడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన బొప్పాయి రైతు లాభాలు దేవుడరుగు కనీసం పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనుకుంటున్నారు మార్కెట్లో బొప్పాయికి మంచి డిమాండ్ ఉంది దీనినే ఆసరాగా చేసుకుని రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు ఈ కోవలోనే నిర్మల్ జిల్లా భైన్సా మండలం దేగాం గ్రామంలో రైతు రాజశేఖర్ రెడ్డి 4 ఎకరాల్లో గత ఏడాది నవంబర్లో బొప్పాయి నాటారు 7వ నెల నుండి పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి ఇప్పటికే ఒక కోతను కోశారు అయితే ప్రస్తుతం వైరస్ తెగుళ్లు ఆశించి తోట మొత్తం దెబ్బతింది ఎన్ని మందులను పిచకారి చేసినా ఫలితం లేదంటూ రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బొప్పాయి పంట లాస్ట్ నవంబర్లో వేసినాము ఎకరానికి వచ్చేసి 900 4 ఎకరాలు 3600 మొక్కలు నాటినాము నాటిన తర్వాత ఈ సస్యరక్షణ చర్యలు అన్ని బొప్పాయి పెట్టిన రైతుల నుంచి తెలుసుకొని చేయడం జరిగింది 7 మంది క్రాప్ స్టార్ట్ అయ్యింది కానీ ఈ బొప్పాయికి వైరస్ సోకింది కాబట్టి దిగుబడి ఆశించినంత రావడం లేదు ఈ 7 మందికి 12 టన్నులు మేము మార్కెట్ కు తరలించడం జరిగింది 12 టన్నులకు వచ్చేసి 120,000-130,000 వచ్చాయి ఈ మొత్తం పెట్టుబడి వచ్చేసి 4 లక్షల వరకు అయ్యింది దీనికి కలుపుతో సహా ఈ నర్సరీ మందులు ఈ వైరస్ రావడం వల్న కూడా ఒక ఎకరానికి ఒక 20-30,000 ఖర్చు ఎక్కనే వచ్చింది మొదటిసారి క్రాప్ తోని 1 లక్ష వరకు వచ్చాయి 3 లక్షల వరకు రావాలి ఇంకా 30 టన్నుల వరకు వెళ్తే పెట్టిన పెట్టుబడి వెళ్ళొచ్చు ఈ వ్యాపార సార్లు కూడా వచ్చి చెప్పినారు పంటకు వైరస్ వచ్చింది అంటే మీకు గిట్టుబాటు అయితే పంట కొనసాగించండి లేకుంటే లేదు ఈ ఆరోగ్యమైన మొక్క వచ్చేసి సంవత్సరంన్నర వరకు దిగుబడి వస్తుంది దాదాపుగా ఎకరానికి వాస్తవంగా 40 టన్నుల వరకు రావాలి కాబట్టి నా పొలంలో ప్రస్తుతం 10 టన్నుల వరకు రావచ్చు ఎందుకంటే ఎన్ని రకాల వైరస్ రావాలనో దీనికి అన్ని రకాల వైరస్ వచ్చింది వైరస్ మందులు వాడినా కూడా కంట్రోల్ అయితలేదు 30 టన్నుల వరకు వెళ్తే మాకు గిట్టుబాటు అయ్యే సూచనలు ఉన్నాయి మొత్తం అయితే పెట్టిన పట్టుబడి వెళ్ళాలని ఆశిస్తున్నాం లాభం వస్తే సంతోషమే ప్రస్తుతం అయితే నష్టంగానే ఉంది సీడ్ నర్సరీ మేమే చేసుకున్నాము ఈ రకం వచ్చేసి 7865 రకం ఇది గత లాస్ట్ నవంబర్లో చెండు నాటడం జరిగింది నాటిన 7 నెలలకి క్రాప్ మార్కెట్ కు వెళ్ళడం జరిగింది ఇది ఎకరంకి వచ్చేసి 900 మొక్కలు నాటాము 4 ఎకరాలకు వచ్చేసి 3600 దాంట్లో మిగతా పోను 3000 వరకు మొక్కలు ఉన్నాయి ఇప్పుడు 7 మంత్ నుంచి పంట మార్కెట్ కు వెళ్ళడం స్టార్ట్ అయ్యింది మార్కెట్ కు వచ్చేసి నాగపూర్ వాళ్ళు ఢిల్లీ కటింగ్ వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి చైన్లో నుంచి తీసుకెళ్తున్నారు 4 ఎకరాలకు వచ్చేసి మాకు దాదాపుగా 3,50,000 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అయ్యింది ఇప్పటివరకు మేము ఒక 15 టన్నుల వరకు మార్కెట్ కు తరలించాము 100,000 చిల్లర పైసలు వచ్చాయి పెట్టింది 4 లక్షలు ఒక ఇంకా 30-40 టన్నుల వరకు వెళ్తే పెట్టిన పెట్టుబడి తిరిగి రావచ్చు వైరస్ మందులు ఎన్ని కొట్టినా కూడా కంట్రోల్ అయితలేదు ఈ అగ్రికల్చర్ పండ్ల తోటలు నాటితే రాయితీ ఇస్తామని గవర్నమెంట్ ఏమైనా అవకాశాలు ఉంటే నేను కల్పించాలని కోరుతున్నా
సాధారణంగా బొప్పాయి సాగు చేస్తే ఎకరాకు 40 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ ఈ రైతుకు వైరస్ కారణంగా ఎకరాకు 10 టన్నుల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా నాణ్యత లేని కారణంగా మార్కెట్లో సరైన ధర పలకదు. దీంతో పెట్టిన పెట్టుబడి కాదు కదా, కనీసం కూలీల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు కోరుతున్నారు. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తుంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010100 8897918611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటిక్ కొకులి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.